సైన్స్ గురించి ఏమీ తెలియని కాలంలో విశ్వం గురించి ప్రపంచం గురించి మానవజాతి ఎన్నో రకాలుగా నమ్మింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి ఒక గుండ్రటి ఆకారంలో ఉన్న గ్రహంలో ఉన్నాయని కొందరు, నక్షత్రాల నుండి వచ్చే కాంతి స్వర్గం నుండి వస్తున్నట్టు కొందరు, ఇలా రకరకాల సిద్ధాంతాలను నమ్మేవారు. ఎప్పుడైతే వీటి మీద మానవుడు పరిశోధనలు అధ్యయనాలు మొదలుపెట్టాడో మానవుడు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాడు. అంతరిక్ష పరిశోధన కొరకు మానవుడు మొదట టెలిస్కోప్ను కనిపెట్టాడు. ఆ తర్వాత ఉపగ్రహాల ద్వారా ఎక్కువ శాతం పరిశోధనలు జరుగుతున్నాయి. టెలిస్కోప్ సాయంతో మన సౌర కుటుంబానికి బయట కొన్ని వందల వేల లక్షల లైట్ ఇయర్ల దూరంలో ఉన్న ఎన్నో గ్రహాలను మానవుడు గుర్తించారు. ఈ అంతరిక్ష పరిశోధనలు ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాయి. వాతావరణం గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్, ఇతర గ్రహాలపై పరిశోధనలు, ఇలా ఎన్నో రకాలుగా అంతరిక్ష పరిశోధనలు మానవులకు ఉపయోగపడుతున్నాయి. ఈ పరిశోధనల ద్వారానే మన భూమి యొక్క డయామీటర్ 1200 కిలోమీటర్లుగా కనుగొన్నారు. కానీ అందరికీ వచ్చే సహజమైన ప్రశ్న, విశ్వం ఎంత పెద్దది? ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఎన్నో పరిశోధనలు చేశారు. నిజానికి ఇది చాలా కష్టమైన పని, ఎందుకంటే మన సౌర కుటుంబం నుండి బయటకు వెళ్ళడానికే కొన్ని వేల లైట్ ఇయర్ల సమయం పడుతుంది. కాబట్టి ప్రాక్టికల్గా ఇది ఇంపాసిబుల్. కానీ శాస్త్రవేత్తలు విశ్వం యొక్క పరిమాణం కోసం వేరే వేరే పద్ధతులను వాడతారు. విశ్వం యొక్క పరిమాణం అనేది విస్తీర్ణం, ఆకారం, ఇంకా ఎన్నో ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విశ్వం ఎంత పెద్దది, విశ్వం యొక్క పరిమాణం ఎంత, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోలో. విశ్వంలో అత్యంత వేగంగా ప్రయాణించగలిగేది కాంతి. విశ్వంలో కాంతి ప్రయాణించే వేగాన్ని కాంతి వేగం అంటారు. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం మనం వేగంగా ప్రయాణించే కొలది బరువు పెరుగుతూ ఉంటుంది. కానీ లైట్లో, ఫోటాన్స్లో బరువు ఉండదు. అందుకే లైట్ అన్నిటికంటే వేగంగా ప్రయాణించగలదు. అంటే ఒకవేళ మానవుడు కాంతి వేగంతో ప్రయాణించాలంటే బరువు కూడా లెక్క పెట్టలేనంత అధికంగా ఉంటుంది. ఆ బరువు ఉన్న పదార్థం అంతే వేగంగా ప్రయాణించాలంటే లెక్కలేనంత ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అందుకే లైట్ సాయంతో, లైట్ అంటే కాంతి, ఒక నిర్ణీత సమయంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అనే దానితో అధిక దూరాలను కొలుస్తారు. ఉదాహరణకి లైట్ 1 సెకండ్కి 300,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే లైట్ మూన్ని చేరడానికి 1.25 సెకండ్ల సమయం పడుతుంది. సో ఎర్త్ నుండి మూన్కి దూరం 1.25 లైట్ సెకండ్లు. ఇక ఇంతకంటే అధిక దూరాలను కొలవడానికి లైట్ మీటర్స్ వాడతారు. అంటే ఆ దూరం ప్రయాణించడానికి లైట్కి కొన్ని నిమిషాల సమయం పడుతుంది. ఇక అంతకంటే అధిక దూరాలను కొలవడానికి లైట్ అవర్స్, దాని తర్వాత ఎంతో దూరాలను కొలవడానికి లైట్ ఇయర్లు వాడతారు. చాలా చాలా దూరంలో ఉన్న వాటిని లైట్ ఇయర్ల ద్వారా కొలుస్తారు. చాలా దూరంలో ఉండటంతో లైట్ అక్కడికి చేరుకోవడానికి సంవత్సరాల సమయం పడుతుంది. సో ఆ దూరాన్ని లైట్ ఇయర్లు అంటారు. ఉదాహరణకి ప్రాక్సిమా సెంచురీ అనే గ్రహం భూమి నుండి 4.3 లైట్ ఇయర్ల దూరంలో ఉంది. అంటే లైట్ ఆ గ్రహానికి చేరడానికి 4.3 సంవత్సరాల సమయం పడుతుంది. మన మిల్కీవే గెలాక్సీకి చెందిన పూర్తి ఫోటోను ఎవరూ ఎప్పుడు చూడలేదు. మనం చూసేవన్నీ ఊహా చిత్రాలే. ఎందుకంటే మిల్కీవే గెలాక్సీ యొక్క మొత్తం పొడుగు 1,00,000 లైట్ ఇయర్లు. అంటే మిల్కీవే గెలాక్సీ నుండి బయటికి రావాలంటే కొన్ని లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. మన కంటికి కనిపించే నక్షత్రాలన్నీ మిల్కీవేలో చిన్న సర్కిల్లోని మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మిల్కీవే గెలాక్సీ ఎంత పెద్దదో. విశ్వంలో సుమారు కొన్ని 50 గెలాక్సీలు కలిపిందే లోకల్ గ్రూప్. లోకల్ గ్రూప్ ఒక గుండ్రటి గ్రహం లాగా ఉంటుంది. ఈ లోకల్ గ్రూప్ యొక్క డయామీటర్ సుమారు 10 మిలియన్ లైట్ ఇయర్లు ఉంటుంది. ఈ లోకల్ గ్రూప్ లో మిల్కీవే కంటే పెద్ద పెద్ద గెలాక్సీలు ఉంటాయి. 2013లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్లాంక్ స్పేస్ మిషన్ అనే పరిశోధన ద్వారా విశ్వం గురించి ఒక ఊహా చిత్రాన్ని తయారు చేసింది. ఈ పరిశోధనల ప్రకారం విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడింది. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ని అధ్యయనం చేయడం ద్వారా ఈ వయస్సు కనుగొన్నారు. పాబ్లో కార్లోస్ అనే మరొక శాస్త్రవేత్త విశ్వంకి సంబంధించి ఒక ఊహా చిత్రాన్ని గీశారు. దీని ప్రకారం మన భూమి సౌర కుటుంబం మధ్యలో ఉంటే మన టెలిస్కోప్ ద్వారా కనబడినంత వరకు దూరం 46.5 బిలియన్ లైట్ ఇయర్లు. అంటే యూనివర్స్ డయామీటర్ సుమారు 93 లైట్ ఇయర్లు. ఈయన అంచనా ప్రకారం విశ్వంలో సుమారు 2 ట్రిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. మన భూమి నుండి మనకు కనబడే చివరి ప్రదేశం వరకు దూరం 46 బిలియన్ లైట్ ఇయర్లు. కానీ విశ్వం యొక్క వయసు 13 బిలియన్ సంవత్సరాలు. అంటే విశ్వం యొక్క వయసు కంటే విస్తీర్ణం ఎక్కువగా ఉంది. కొన్ని కారణాల వల్ల విశ్వం విస్తరిస్తూ ఉంటుంది. మనకు అర్థం కాని ఒక ప్రక్రియ ద్వారా విశ్వం అనేది వేగంగా విస్తరిస్తూ ఉంటుంది. ఇలా జరగడానికి వెనుకున్న కారణాలను శాస్త్రవేత్తలు డార్క్ ఎనర్జీ లేదా డార్క్ మ్యాటర్ అని పేరు పెట్టారు. డార్క్ ఎనర్జీ ఎలా పనిచేస్తుంది అనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు. కానీ విశ్వం వేగంగా ఎక్స్పాండ్ అవుతుందని మాత్రం శాస్త్రవేత్తలు నిర్ధారించారు. లైట్ విశ్వాన్ని దాటి బయటకు వెళ్లకుండా విశ్వం రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతుంది. అది కూడా అన్ని డైరెక్షన్స్ లో. ఒక్కో డైరెక్షన్ లో ఒక్కొక్క కొలతతో యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా డార్క్ ఎనర్జీ అనేది అంతరిక్ష రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన విశ్లేషణలో విశ్వం గురించి ఎన్నో విషయాలు తెలిపారు. విశ్వం మీద పరిశోధనలు చేసిన తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఈ విధంగా చెప్పారు. విశ్వం మనకు కనబడే దానికంటే సుమారు 250 రెట్లు పెద్దది. అంటే విశ్వంలో మనకు కనిపించే చివరి ప్రదేశం 46.5 బిలియన్ లైట్ ఇయర్ల దూరంలో ఉంది. కానీ మనకు కనిపించని విశ్వం కనబడే దానికంటే 250 రెట్లు అధికంగా ఉండొచ్చు. అంటే మొత్తం విశ్వం యొక్క డయామీటర్ 7 నుండి 14 ట్రిలియన్ల లైట్ ఇయర్లు దాకా ఉండొచ్చు. కానీ నిజానికి ఇవన్నీ అంచనాలు మాత్రమే. విశ్వం ఎంత పెద్దగా ఉంటుంది అనేది అంచనా వేయడం కూడా అసాధ్యమే. శాస్త్రవేత్తలు వివిధ రకాల పద్ధతుల ద్వారా విశ్వాన్ని కొలవడానికి ప్రయత్నిస్తారు. బారియోనిక్ అకౌస్టిక్ ఆసిలేషన్స్, స్టాండర్డ్ క్యాండిల్స్,
1A సూపర్ నోవ్ క్యాండిల్స్ ఇలా ఎన్నో ఇతర పద్ధతులను వాడతారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం విశ్వం పరిమాణాలు కొలతలు లేని ఒక గుండ్రపు గ్రహాన్ని పోలి ఉండొచ్చు. నాసా శాస్త్రవేత్తల ప్రకారం యూనివర్స్ అనేది ఫ్లాట్ గా ఉంది. కానీ ఈ రెండింటిలో ఏది నిజమనేది తెలుసుకునే సామర్థ్యం టెక్నాలజీ మానవుడికి లేదు. యూనివర్స్ కి చెందిన ఎన్నో రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి. सो दट्स द स्टोरी मल्ल कल मरक इंट्रेस्टिंग टॉपिक तो वीडियो नचते लाइक अलग मरी इंट्रेस्टिंग वीडियोस कोसम मा चैनल सब्सक्राइब चेसुकोंडी.